యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నల్లగొండ జిల్లాలోనే తక్కువ వర్షపాతం పడే మండలం అంటే రాజపేట మండలం. లెక్కల ప్రకారం కూడా అటువంటి మండలానికి నీళ్లు కావాలి. నీళ్లు అనేది ప్రధానమైన సమస్య. ప్రధానమైనటువంటి వృత్తి వ్యాపారం. ఆ వ్యాపారం మీద వృత్తి మీద ఆధారపడేటువంటి వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు కాబట్టి మనకు నీళ్లు రావాలి. నీళ్లు రావడానికి మనం కొట్లాడాలి ఖచ్చితంగా. కాబట్టి అనేకమునే మొన్న పాదయాత్ర చేశాం. పాలంపల్లి చెరువుని కట్టాలని ఒకటి, తర్వాత అదే విధంగా తపాస్పల్లి నీళ్లు వాళ్ళ ఎదుకకే తీసుకుపోతున్నారు హరీష్ రావు గారు అని చెప్పి, అదే విధంగా గంధమల్ల ప్రాజెక్టు కడతా అన్నారు కట్టలేదు అని చెప్పి, ఈ మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులలో మనం ఖచ్చితంగా ఇవి నిర్మించాలని చెప్పి ఇప్పుడు మనం పోరాటం చేస్తే ప్రజలందరూ కూడా మన వైపుకి వస్తారు. అరే నిజంగానే ఈ ప్రధానమైనటువంటి సమస్య, ఆ సమస్యను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది, లేవనెత్తుతుంది. రేపు మేము వస్తే ఈ మూడు ప్రాజెక్టులు మేము కట్టి చూపిస్తామని చెప్పి కూడా మనం చెప్తాం. కాబట్టి ఈ మూడింటి మీద మరి ఒక కమిటీ కూడా వేసినాం. శ్రీనివాస్ రెడ్డి గారిని మరి దీని మీద చైర్మన్ చేసినాం. నియోజకవర్గం అంతా కూడా అడాక్ కమిటీ వేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేసినాం.